అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ మాత్రం చేయట్లేదు. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్టివ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఈ వీడియో అనేది మిగతా వారికి కూడా రీచ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి కనీసం 1000 లైక్స్ అయినా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో అనేది కొంత లెంత్ అయితే ఉండొచ్చు, చివరి వరకు చూడండి, మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే గురుకుల పోస్టులో 80% మహిళలకే 2876 ఉద్యోగాలకు గాను ఇక్కడ 2301 ఉద్యోగాలు మహిళలకే కేటాయించడం జరిగింది. లెక్చరర్ ఇతర పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, డెమో తరగతులకు 25 మార్కులు సమగ్ర ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది. రాష్ట్రంలో గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో లెక్చరర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రరీయన్ పోస్టులకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు దాఖలు ప్రక్రియ అయితే సోమవారం నుంచి ప్రారంభమైంది. జూనియర్ కళాశాలల్లో 2008 పోస్టులు, డిగ్రీ కళాశాలలో 868 పోస్టులకు సమగ్ర ఉద్యోగ ప్రకటనలు గురుకుల బోర్డు అయితే వెబ్సైట్లో అందుపరచడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. అయితే ఇక్కడ ఓటీఆర్ కూడా నిన్ననే లాస్ట్ అని ఇక్కడ న్యూస్లో కొన్ని ఆర్టికల్స్ అయితే చక్కర్లు కొట్టడం జరిగింది. నిన్నటిది లాస్ట్ కాదండి, ఇక్కడ 17 వరకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. కాబట్టి ఏ నోటిఫికేషన్ కైనా ఆ లాస్ట్ డేట్ ముందటి నాటి వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ వీలైనంత త్వరగా మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. మీరు అప్లై చేసుకోవాలి అనుకునేటువంటి నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఈ డిఎల్జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధి అప్లై చేసుకోవడానికి 17వ తేదీ చివరి తేదీ. కాబట్టి దానికంటే ముందు మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది చేసుకున్న తర్వాత ఓటీఆర్ చేసుకున్న తర్వాతనే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆ రకంగా మీ నోటిఫికేషన్లకు సంబంధించి 9 రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఆధారంగా మీరు ఓటీఆర్ అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువుగా పేర్కొంది. మొత్తం 2876 పోస్టుల భర్తీకి అయితే వెలువరించినటువంటి ఈ ప్రకటనలో 2301 పోస్టులు మహిళలకైతే రిజర్వ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే అంటే దాదాపుగా 80% అయితే వాళ్ళకే కేటాయించడం జరిగింది. అలానే జనరల్ కింద ఉన్నటువంటి పేర్కొన్నటువంటి మిగిలిన పోస్టులకు పురుషులతో పాటు మహిళలు పోటీ పడవచ్చు. గురుకుల నిబంధనల మేరకు మహిళా విద్యా సంస్థల్లోని పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు కావడంతో వారికి అదనపు ప్రయోజనం అయితే లభిస్తుంది. ఎస్సీ గురుకుల సొసైటీలో డిగ్రీ కళాశాలలన్నీ కూడా మహిళలవే కావడం అనేది గమనార్హం. ఈ విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీకి ప్రత్యేక రోస్టర్ను అయితే అమలు చేయనున్నారు. పరీక్షల షెడ్యూల్ను త్వరలో వెబ్సైట్లో పొందుపరుస్తామని గురుకుల బోర్డు వెల్లడించింది. పరీక్షల ఓఎంఆర్ పరీక్షలను కనుక చూసుకుంటే ఓఎంఆర్ షీట్ పద్ధతిలో లేదంటే ఆన్లైన్లో నిర్వహించేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ అవకాశాన్ని బట్టి అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కువగా మొత్తానికైతే మనకు అవకాశం ఉన్నటువంటిది ఏంటి అంటే ఆఫ్లైన్లోనే ఓఎంఆర్ బేస్లో కండక్ట్ చేయడానికైతే ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ పరీక్ష తేదీకి వారం రోజుల ముందైతే వెబ్సైట్లో హాల్ టికెట్లు అయితే అందుబాటులో ఉంచుతామని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. ముఖ్య అంశాలు కనుక చూసుకుంటే జూనియర్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీ పోస్టులకు పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపరు ఇది కామన్గా ఉంటుంది. ఈ పరీక్ష కనుక చూసుకుంటే తెలుగు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందని బోర్డు అయితే క్లియర్గా తెలిపింది. సెకండ్ పేపర్, అదేవిధంగా థర్డ్ పేపర్ ఉంటుంది కదా, ఆ థర్డ్ పేపర్ కనుక చూసుకుంటే సెకండ్ పేపర్ చూసుకుంటే ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందని క్లియర్గా వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు పొందాలని భావిస్తున్నటువంటి అభ్యర్థులు 2023 జనవరి 1 తర్వాత తీసుకున్నటువంటి ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలని గురుకుల బోర్డు అయితే తెలిపింది. గురుకుల డిగ్రీ జూనియర్ కళాశాలలో పోస్టులకైతే ఇక్కడ డెమో మార్కుల విధానాన్ని కూడా బోర్డు యథాతథంగానైతే కొనసాగిస్తుంది. వీటికి 25 మార్కులు ఉంటాయని తెలిపింది. ఇక్కడ పరీక్ష ఫీజు కనుక చూసుకుంటే 1200 అండి ఓసీ అభ్యర్థులకు, ఇది మాత్రం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా పేపర్ 2-3 కూడా తెలుగులో నిర్వహిస్తే బాగుండేది. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే పరీక్ష ఫీజు వచ్చేసి ₹1200. ఈ పోస్టులకు పరీక్ష ఫీజు సాధారణ అభ్యర్థులకైతే 1200, రాష్ట్రానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ దివ్యాంగులకు వచ్చేసి ₹600గానైతే పెట్టడం జరిగింది. ఇది కూడా ఎక్కువగానే ఉంది. టీఎస్పీఎస్సీ లాగా అందరికీ 200 కామన్గా ఉంటే బాగుండేది. దాని తర్వాత
రాకరాక వచ్చేటువంటి నోటిఫికేషన్లు, 5 సంవత్సరాలకు వచ్చేటువంటి నోటిఫికేషన్లు కానీ ఈ రకమైనటువంటి అంశాలు అయితే మనకి ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా రాష్ట్రాలకు చెందినటువంటి రిజర్వ్డ్, ఇక్కడ వేరే రాష్ట్రాలకు చెందినటువంటి రిజర్వ్డ్ ఫీజు అభ్యర్థులను కనుక చూసుకుంటే ఫీజు రాయితే అయితే లేదు, పరీక్షలను అన్ని జిల్లా కేంద్రాల్లోనైతే నిర్వహిస్తారు. ఇది ఒక మంచి అంశంగా చెప్పుకోవచ్చు. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే కనుక ఇక్కడ ఒక జీమెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇతర సందేహాలకైతే వీటి ద్వారా మీరు వారిని సంప్రదించవచ్చు, లేదంటే ఇక్కడ మనకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. చాలామంది అయితే అడుగుతున్నారు, మనకు కాల్ చేసి అయితే అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మీరు గురుకుల బోర్డుకే కాల్ చేసి మీ యొక్క అభ్యర్థులను మీరు చెప్పినారు అనుకోండి, అక్కడ న్యాయం జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఈమెయిల్ ద్వారా వీటికి సంబంధించి అయితే మీరు సంప్రదించవచ్చు, లేదు అంటే ఇక్కడ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఇక్కడ నంబర్ కనిపిస్తుంది కదా, 0402331714 అనేటువంటి నంబర్తోనైతే మీరు సంప్రదించడానికైతే అవకాశం ఉంది. మీకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకైతే ఫోన్ చేసి అడగడానికైతే అవకాశం అయితే ఉంది. అయితే వాళ్ళు కేటాయించినటువంటి సమయంలో 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పరీక్షల్లో సమాధానాలు గుర్తించేటప్పుడు ఓఎంఆర్ షీట్లో డబుల్ బబ్లింగ్ చేసిన, వైట్నర్ తదితరాలు వినియోగించిన, షీట్ను ట్యాంపర్ చేసిన ఆ సమాధాన పత్రాలు చెల్లుబాటు కానివిగా గుర్తిస్తామనైతే స్పష్టం చేయడం జరిగింది. ఈ అంశాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. జూనియర్ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన పరీక్షా విధానం కనుక చూసుకుంటే అర్హత పీజీ సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పాటు బీఈడీ కలిగి అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు 45% మార్కులు అయితే ఉండాలి. ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే పీజీ వరకు సంబంధించిన సబ్జెక్టులో 50% మార్కులతో పాటు బీఈడీ అనేది కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు కనుక చూసుకుంటే 5% అయితే రిలాక్సేషన్ అనేది ఉంది. ఇక్కడ 45% మార్క్స్ అయితే వస్తే సరిపోతుంది. దాని తర్వాత పేపర్ 1కు సంబంధించి జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల భాష ప్రావీణ్యం అయితే దానికి సంబంధించి 100 మార్కులకైతే ఉంటుంది. పేపర్ 2 కనుక చూసుకుంటే సంబంధిత సబ్జెక్టులో బోధనా పద్ధతులు 100 మార్కులు. పేపర్ 3 వచ్చేసి సంబంధిత సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం కంటెంట్కి సంబంధించి, ఇది మెథడాలజీకి సంబంధించి మొత్తంగా 100 మార్కులు అయితే ఈ రకంగా ఉంటుంది. డెమో కనుక చూసుకుంటే 25 మార్కులు, మొత్తంగా 325 మార్కులకు సంబంధించినటువంటి ఈ అంశాన్ని అయితే చూడవచ్చు. అయితే ఇక్కడ పేపర్ 1 కనుక చూసుకుంటే అందరికీ కామన్గా ఉంటుంది, ఇది తెలుగు మరియు ఇంగ్లీష్లోనైతే ఉంటుంది. మిగిలినటువంటి ఈ పేపర్ 2 పేపర్ 3 వచ్చేసి మనకు కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. నెక్స్ట్ లైబ్రేరియన్కి సంబంధించినటువంటి జూనియర్ కళాశాలలో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి అర్హత వచ్చేసి డిగ్రీతో పాటు లైబ్రరీ సైన్స్లో మనకు 50% మార్కులతో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకైతే 5% మార్కుల సడలింపు అయితే ఉంటుంది. పేపర్ 1 అందరికీ కామన్గా ఉంటుంది, డెమో కనుక చూసుకుంటే 25 మార్కులు, పేపర్ 2 లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కి సంబంధించి 100 మార్కులకు అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి సొసైటీల వారిగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు అయితే ఇక్కడ చూసుకుంటున్నాం. ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించి, జూనియర్ కళాశాలకు సంబంధించి, ఎన్సీఈటీకి సంబంధించి నిబంధనలు లోపడినటువంటి బీపీఈడీ అర్హత కలిగి అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 5% మార్కుల సడలింపు అనేది ఉంటుంది. ఇక్కడ మిగిలినటువంటి వారితో పోలిస్తే ఇక్కడ 50%, మిగిలినటువంటి వాళ్ళకి 40%. ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 45% ఆ రకంగానైతే ఉంటుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అఫీషియల్ నోటిఫికేషన్కి సంబంధించి కూడా. ఇందులో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక క్రింద కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కంప్లీట్గా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన డీటెయిల్స్ను కూడా క్లియర్గా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తర్వాత డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షా విధానం, ఇక్కడ పీజీలో 55% మార్కులతో పాటు యూజీసీ నెట్ లేదా ఇక్కడ సిఎస్ఐఆర్ దగ్గర ఆ రకమైనటువంటి డిగ్రీ లెక్చరర్ పోస్టుల పరీక్షా విధానంలో కనుక చూసుకుంటే అర్హత వచ్చేసి మనకు పీజీలో 55% మార్కులతో పాటు యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించేటువంటి స్లెట్ లేదా సెట్ అర్హత అయితే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ 55% జనరల్ అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు కనుక చూసుకుంటే 5% అయితే రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 50% మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 1991 ముందు పిహెచ్డి పట్టా పొందినటువంటి వారికి పీజీలో 55% మార్కుల సడలింపు అనేది కూడా ఉన్నది. 1991 ముందు పిహెచ్డి పట్టా పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కనుక చూసుకుంటే ఇక్కడ 50% మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు 1991 కంటే ముందు. పేపర్ 1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఆంగ్ల భాష ప్రావీణ్యం 100 మార్కులకు అయితే ఉంటుంది. పేపర్ 2 సంబంధిత సబ్జెక్టులో పీజీ స్థాయిలో విషయ పరిజ్ఞానాన్ని అయితే చెక్ చేస్తారు 100 మార్కులకు ఉంటుంది. డెమో కనుక చూసుకుంటే 25 మార్కులకు, మొత్తంగా 225 మార్కులు అయితే డిఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చూసుకోవచ్చు. సొసైటీల వారిగా ఉన్నటువంటి ఖాళీ వివరాలు మొత్తంగా 798, మహిళలకేమో 692, మొత్తంగా జనరల్ కనుక చూసుకుంటే 101. ఇందులో మళ్ళీ మహిళలు కూడా పోటీ పడవచ్చు.
ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించినటువంటి డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో కనుక చూసుకుంటే పీజీలో 50% మార్కులతో పాటు యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించేటువంటి స్లెట్ లేదా సెట్ అర్హత అనేది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎవరైనా పిహెచ్డీ చేసి ఉంటే వారికి యూజీసీ నెట్ రాష్ట్రాల సెట్ నుంచి అయితే ఇక్కడ మినహాయింపు అయితే ఉంటుంది. ఎవరైనా పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడ యూజీసీ నెట్ రాష్ట్రాల సెట్ నుంచి అయితే మినహాయింపు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కనుక చూసుకుంటే 5% వెయిటేజీ అనేది తగ్గిస్తారు కాబట్టి 50% మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. అదేవిధంగా 1991 ముందు పిహెచ్డీ పొందినటువంటి వారికి కూడా 5% సడలింపు అయితే ఉంటుంది, 50% మార్కులు వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. పేపర్ 1 అనేది కామన్గా ఉంటుంది అందరికీ సంబంధిత సబ్జెక్టులో. పేపర్ 2లో కనుక చూసుకుంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం అయితే చెక్ చేస్తారు. ఇక్కడ 100 మార్కులు అయితే ఉంటుంది దీనికి. ఇక్కడ 25 మార్కులు డెమో, మొత్తంగా 225 మార్కులు అయితే దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించిన పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే చూడొచ్చు. ఇక్కడ దానికి సంబంధించిన కేటగిరీల వారిగా కూడా మీరు సొసైటీల వారిగా చూసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రేరియన్లు డిగ్రీ కళాశాలలకు సంబంధించి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో పీజీలో కనుక చూసుకుంటే 55% మార్కులతో పాటు యూజీసీ నెట్ లేదా సిఎస్ఐఆర్ లేదా రాష్ట్రాలు నిర్వహించేటువంటి స్లెట్ లేదా నెట్ సారీ సెట్ అర్హత తప్పనిసరి. పిహెచ్డీ చేసినటువంటి వారికి అయితే యూజీసీ నెట్ రాష్ట్రాల సెట్ నుంచి అయితే మినహాయింపు దాదాపుగా అన్నింటిలో కామన్గా ఉంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల కనుక చూసుకుంటే 5% మార్కులకు మినహాయింపు అయితే ఉంటుంది, అంటే 50% మార్కులు వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్. 1991 కంటే ముందు పిహెచ్డీ పట్టా పొందిన వారికి పీజీలో చూసుకుంటే 5% మార్కుల సడలింపు అనేది లభిస్తుంది. ఇక్కడ పేపర్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 సంబంధిత లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సబ్జెక్ట్లో విషయ పరిజ్ఞానం అయితే పీజీ స్థాయిలోనైతే చెక్ చేస్తారు, 100 మార్కులకు ఉంటుంది. డెమో మార్కులు కనుక చూసుకుంటే 25 మార్కులు, మొత్తంగా 25 మార్కులు అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కాళ్ళ వివరాలు అయితే చూసుకోవచ్చు. ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. ఎక్కువగా మొత్తంగా 80% పోస్టులు కనుక చూసుకుంటే మహిళలకు మాత్రమే ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని అయితే చూడొచ్చు. తర్వాత ఉపాధ్యాయుల బదిలీల కేసు పైన ముందస్తు విచారణను కొనసాగించనటువంటి ప్రభుత్వం, ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల అంశానికి సంబంధించినటువంటి కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసుపై ముందస్తు విచారణను రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లయితే సమాచారం. బదిలీలకు సంబంధించి కేసు అయితే జూన్ 15వ తేదీ నాటికి ఇటీవల వాయిదా పడినటువంటి విషయం తెలిసిందే. వేసవి సెలవుల్లో జరుగుతాయనుకున్నటువంటి బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు కేసు కారణంగా అడ్డుకట్టపడడంతో ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి లోనైతే ఉన్నాయి. జూన్ 13న కోర్టులో ఆ కేసు అయితే విచారణ అయితే జరగాలి, దానిపైన తుది తీర్పు రావాలి, అప్పుడే బదిలీలు పదోన్నతుల ప్రక్రియ మొదలు కానుంది. ఇదంతా జరగడానికి కనుక చూసుకుంటే చాలా సమయం పడుతుండడంతో పలు ఉపాధ్యాయ సంఘాలు ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లాయి. కోర్టు చిక్కులను అధిగమించి ముందస్తు విచారణ చేపట్టేలా చొరవ తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలోనే ముందస్తు విచారణ అయితే హైకోర్టుకు ప్రభుత్వం కోరనున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. తొందరగా ఈ కేసు కనుక పరిష్కారం అయిందనుకోండి, ఇక్కడ డిఎస్సికి సంబంధించి కూడా లైన్ అయితే క్లియర్ అవుతుంది. కాబట్టి ఏ రకంగా ప్రభుత్వ చొరవ తీసుకోవడం అనేది కొంత సంతోషకరమైనటువంటి విషయమే. దాని తర్వాత ప్రక్షాళన లేకుండానే పరీక్షలకు, ఇక్కడ పేపర్లు లీక్ అయినా లైట్ తీసుకుంటున్నటువంటి టీఎస్పీఎస్సీ, నెలన్నర అవుతున్న కమిషన్లో ఎలాంటి చర్యలు లేవు, ఎగ్జామ్స్ నిర్వహణలో సంస్కరణలు చేపట్టింది లేదు, కొన్ని పరీక్షలకు రీషెడ్యూల్, మరికొన్నింటిపైన నో క్లారిటీ, ఆగని నిరుద్యోగుల ఆందోళన అనేటువంటి అంశం కనుక చూసుకుంటే ఈ రకంగా చూడొచ్చు. సీఎం స్పందిస్తలే రివ్యూ చేస్తలే అనేటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్, హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు. ఇక్కడ నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలకు ఇక్కడ హెచ్ఎంఆర్ఎల్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఎంఎస్ ఆఫీసర్ 1, సిగ్నలింగ్ టీమ్, 2, రోలింగ్ స్టాక్ టీమ్ లీడర్, 6, ట్రాక్స్ టీమ్ లీడర్ కనుక చూసుకుంటే 2, ఐటీ ఆఫీసర్కి సంబంధించి 1, ఈ ఉద్యోగాల భర్తీకి అయితే సిద్ధమైంది. దీనికి సంబంధించినటువంటి అంశం కనుక చూసుకుంటే ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని సంప్రదించే ప్రయత్నం అయితే చేయండి. తర్వాత ఇక ఈనాడు ప్రతిభలో కనుక చూసుకుంటే జీవ నిర్జీవాలకు సంబంధించి జనరల్ స్టడీస్లో భాగంగా పర్యావరణ అంశాలకు సంబంధించి, అదేవిధంగా తర్కం తెలిస్తే లెక్క అనేటువంటి రీజనింగ్కి సంబంధించినటువంటి అంశము, దాని తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కు సంబంధించినటువంటి అంశము, దాని తర్వాత నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూడొచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈ రకంగా ఉంది. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.